నమస్కారం మిత్రులారా, మనం ఎక్కడ చూసినా ఈ 2-3 రోజుల నుంచి వరదల్లో చిక్కుకుపోయినటువంటి బాధితులు, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు, వరదల్లో కొట్టుకుపోయినటువంటి వారు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో పలువురు మృతి అనేది ఇచ్చారు మిత్రులారా. ఇక జాతీయ విపత్తు కూడా ప్రకటించాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రాన్ని కోరినట్లు, తక్షణ సహాయం అందించాలని అయితే, ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరూ యువత అయినా యువకులైనా మనం ఓట్లు వేసి గెలిచినటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఎవరైనా సరే సెలబ్రిటీలు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఆర్థిక సాయం కావచ్చు, చేతనైనంత సాయం ప్రాణాలు రక్షించేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి వేసుకుంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత కృషి చేస్తే మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి ప్రమాదాన్ని, ఇప్పుడు ఈ వరదల తాకిడినైనా ఎంతో కొంత మేరకైతే ప్రాణనష్టం ఆస్తి నష్టం కాకుండా ప్రతి ఒక్కరు కృషి ఉంటే ఎంతో కొంత మేరకైతే అధిగమించవచ్చు, నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ చేతనైనంత మేరకు సాయం చేయాలని, అలాగే చాలామంది ఆకలితో మనం వీడియోలు సోషల్ మీడియా చూస్తున్నామన్నమాట. దాని దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వారు, వారికి ఎంతో కొంత మనకు ఆహార పదార్థాలు కావచ్చు ఏవైనా సరే చేతనంత సాయం చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ ప్రమాదం నుంచి బయటపడేటువంటి విధంగా, ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలి. ఇక ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎరుపు హెచ్చరిక అనేది ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాకుండా వాతావరణ శాఖ జారీ చేస్తుంది మిత్రులారా. రెడ్ అలర్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆ రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతాలు అయితే. ఇక మన పత్రికల్లో చూసుకున్నట్లయితే ఖమ్మంలో మున్నేరు వరదకు ఓ ఇంట్లో పేరుకున్న బురద దెబ్బతిన్న సామాగ్రి వద్ద దీనంగా బాధితులు. జలసాగరాలు నాగార్జున సాగర్కు 5.41 లక్షల క్యూసెక్ల వరద, 2 నెలల తర్వాత ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటి విడుదల, శ్రీరామ్ సాగర్కు 2.04 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో, 2 నెలల తర్వాత 41 గేట్లు ఎత్తారని అయితే. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, నేడు రేపు భారీ వర్షాలు, మొత్తం 480 రైళ్లు రద్దు, 152 దారి మళ్లింపు, పంట మునినటువంటి రైతులు ఎవరున్నారు, ఎకరాకు 10,000 ఇచ్చేటువంటి విధంగా, అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి 5 లక్షల నష్టపరిహారంగా, ఇల్లు కూలిపోయినటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు పెట్టేటువంటి విధంగా అయితే ప్రభుత్వం నిన్నైతే మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది మిత్రులారా. ఆందోళన వద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది, వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ. ఇక వాన వరద తీరని వ్యధ, 173 మండలాల్లో భారీ వర్షాలు, చాలా వరకు అయితే 5,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది మిత్రులారా. అన్ని వార్తాపత్రికల్లో ఇచ్చారు. హైదరాబాద్ విజయవాడ రాకపోకలు సూరు నార్కట్పల్లి అద్దంకి మీదుగా విజయవాడ 590 బస్సుల రద్దు. ఇంకా ముంపులోనే 2 లక్షల మంది సాయం కోసం 1,000 మంది ఎదురుచూపు, ఇంకా వరద గొప్పిటే విజయవాడ నగరం, ఇటు కృష్ణా వరద, అటు బుడమేరు ఉగ్రరూపం, ప్రకాష్ బ్యారేజ్ కౌంటర్ కట్. మొత్తానికైతే ఈ వరదలైతే చాలామందికి అయితే ప్రాణ నష్టం అయితే చేసింది మిత్రులారా. ప్రతి ఒక్కరైతే తమ వంతు బాధ్యత కృషి చేసి అధిగమించేటువంటి మనం పని, ప్రతి ఒక్కరు యువకులైనా అధికారులైనా ప్రభుత్వ సిబ్బంది అయినా సరే ఎవరైనా సరే తమ వంతు బాధ్యతగా తలా వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంత పెద్ద ప్రమాదాన్ని అయితే అధిగమించవచ్చు. ఇక కోర్టు మారినా విషయం మారదు కదా, ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య, కవితకు బెయిల్ వ్యాఖ్యలపై పిటిషన్ల అయ్యేదాకా 2 వారాల్లో జవాబు చెప్పాలి సీఎం రేవంత్కు బెంచ్ ఆదేశాలు. బుల్డోజర్ న్యాయం సరికాదు, నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా, దోషిగా తేలినా అలా చేయకూడదు, కూల్చివేతలను అడ్డుకోవాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి, దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం, సమస్య దేశవ్యాప్తం పరిష్కారం చూపుతాం, రైతు సమస్యలపై సుప్రీంకోర్టు కమిటీ. ఇక కులగణనకు ఓకే, గణన వివరాలు సమాజ హితానికి ఉపయోగపడాలని అయితే ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోవద్దని అయితే ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించినటువంటి నోట్ అయితే విడుదల చేసింది. ఇక నితేష్ సుమిత్కు స్వర్ణాలు, పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో 4 పతకాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయ్ నాయర్కు బెయిల్. మొత్తానికైతే చాలా వరకైతే రైతులు పంట నష్టం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సాక్షిలో చూసుకున్నట్లయితే వరద విధ్వంసం, భారీ వర్షాలు కురిసిన ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తం. ఇక సాగుకు భారీ ఊతం, వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో 14,000 కోట్లతో 7 నూతన సాగు పథకాలకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇక ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్, ఆదాయాన్ని మించి ఆస్తుల కేసులు, వక్ఫ్ బోర్డుల ఒకదోకలతో ఢిల్లీకి సంబంధించిన ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ అనేది ఇచ్చారు మిత్రులారా. ఇక 5,438 కోట్ల నష్టం అని అయితే ఖమ్మంలో వరద బాధితురాలని పరామర్శించినటువంటి సీఎం రేవంత్, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వారి వారి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజలను అప్రమత్తం చేయడం, ఆదుకోవటం, నష్టపోయినటువంటి వారికి భరోసా ఇవ్వడం అలాంటివైతే ఖచ్చితంగా చేయాలి.
ఎందుకంటే లీడర్ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉండాలి. మళ్ళీ ప్రజాక్షేత్రంలో లేకుండా ఎక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఓట్లు వేయించినటువంటి ప్రజలకు, మనం ఓట్లు వేసినటువంటి ప్రజలకు రుణం తీసుకునేటువంటి సమయం సందర్భం అనమాట. ఖచ్చితంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే లీడర్. ఖచ్చితంగా ఏ లీడర్ అయినా, ప్రజాప్రతినిధి అయినా, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలను, ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలను సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నం చేసేటువంటి వారే నిజమైన హీరోలుగా, నిజమైన లీడర్లుగా, నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారు మిత్రులారా. జాతీయ విపత్తుగా ప్రకటించిన ప్రధాన మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. లక్షల ఎకరాల్లోని పంటలు వరదల్లోనే, హైదరాబాద్ విజయవాడ రాకపోకల పునరుద్ధరణ, 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందన్న రాహుల్ వ్యాఖ్యలపై ధ్వజం కేటీఆర్ గారు. వాస్తవానికి వరదలపై బురద రాజకీయం చేయొద్దనైతే ప్రతి ఒక్క ఈ అవసరం లేదు. మనం ప్రస్తుతానికి ఆపదలు ఉన్నటువంటి ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వరదలను కూడా రాజకీయం, ఇటు ప్రమాదాలను రాజకీయం అయితే చేయొద్దు. ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా, ఏ ప్రతిపక్షమైనా, ఎవరైనా సరే, ఏ అధికార పక్షమైనా వరదలను రాజకీయం చేయొద్దు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఇవి సాక్షిలో ఉన్నటువంటి కథనాలు. ఎస్ఆర్ఎస్పీ 41 గేట్లు కుల్లా వెలుగు దినపత్రికలో. ఖమ్మంలో బురదతో నిండి నీళ్లను పరిశీలిస్తున్నటువంటి సీఎం రేవంత్. పంట నష్ట కింద ఎకరాకు 10,000. వారంలో మరో అల్ప పీడనం. ఇక నాకు తెలిసి ఇప్పటి నుంచి వర్షాలే ఉంటాయి. 2 నెలలు దసరా వరకు అయితే వర్షాలు అయితే ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం. నాకు తెలిసిన మేరకు అయితే ఇంకా నీరు ఎక్కువ ఉన్నతోటి ఇంకా వర్షాలు ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సందర్భాలు కూడా మనం చూస్తున్నాము గత 2-3 సంవత్సరాల నుంచి. వ్యవసాయ అనుబంధ రంగాలకు 14,000 కోట్లతో 7 స్కీములు. 2 రోజుల్లోనే అల్లకల్లోలం. హాస్పిటల్స్లో పోలీస్ అవుట్ పోస్టులు. ఇక నీట మునిగినటువంటి విల్లాలు, నిందితుల ఇండ్లు కూల్చడం ఏంటి, ఈ ఆ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందని అయితే ఇందాక మనం చూసినటువంటి వార్తే. ఇక ఆక్రమణలే కొంప ముంచా చెరువులు నాలాలను కబ్జా చేసినటువంటి లీడర్లు, రియల్టర్లు, ప్రతి ఒక్కరూ హైడ్రా ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాకైతే విస్తరించాలి. హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి ఒక్క జిల్లాకు విస్తరించి, ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి విస్తరించి ఎక్కడైతే కబ్జాలు, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకొని అవి పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నమాట. అట్లయితేనే భవిష్యత్ తరాలకు మంచి అనేది జరుగుతుంది. కబ్జాలు చేసుకుంటూ పోతే, చర్యలు కబ్జాలు చేసుకుంటూ పోతే ఆ నీళ్ళని రోడ్ల మీదకి వస్తాయి. తర్వాత వచ్చేటువంటి తరాలు అస్తవ్యస్తం జనజీవనం అయితే, ఏ చిన్న వర్షం పడ్డా అతలకుతలం జనజీవనం అయితే అస్తవ్యస్తం అవుతుంది మిత్రులారా. ఇవి వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.